टुडे जनरल साइंस ఎముకలు వాటికి సంబంధించిన వ్యాధుల గురించి తెలుసుకుందాం. ఆర్థరైటిస్, కేళ్ళనొప్పి. కేళ్ళనొప్పి నివారణకు తేనెటీగల విషాన్ని విరుగుగా వాడతారు. సెకండ్ వన్, రూమటాయిడ్ ఆర్థరైటిస్, భరించలేని కేళ్ళనొప్పి ఉంటుంది. ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్. థర్డ్ వన్, రికెట్స్, ఎముకలు విరగడం. చిన్న పిల్లల్లో డి విటమిన్ కాల్షియం లోపం వల్ల ఇది కలుగును. ఫోర్త్ వన్, ఆస్టియో మలేషియా. పెద్దవాళ్ళలో డి విటమిన్ లోపం వలన ఎముకల్లో కాల్షియం ఫాస్ఫరస్ లోపించి ఈ వ్యాధి వచ్చును. ఫిఫ్త్ వన్, ఆస్టియో ఆర్థరైటిస్, కేళ్ల మధ్య ఉన్న మృదులాస్టిక్ క్షీణించడం, సైనోవియల్ ద్రవం స్రవించడం వలన నొప్పి ఎక్కువగా ఉంటుంది. సిక్స్త్ వన్, ఫ్లోరోసిస్, నీటిలో ఫ్లోరిన్ అధికం కావడం వలన ఎముకలు వికృతి రూపంలోకి మారడం. సెవెంత్ వన్, బోలు ఎముకల వ్యాధి, ఆస్టియోఫ్లోరాసిస్. ఎముకలు గులబాతాన్ని ఆస్టియోఫ్లోరాసిస్ అడ్డుకునే టీకాను బీటా శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఆస్టియోఫ్లోరాసిస్ బాధితుల్లో ఎముకలు బలహీనమైన పెలుసురుగా మారుతాయి. ఎయిత్ వన్, ఎముకల క్యాన్సర్. దీర్ఘకాలిక మనోవేదన శరీరంలోని ఎముకలను బలహీనపరుస్తుందని, ఎముకల్లో ఖనిజాల సాంద్రత తగ్గిపోవడం వల్ల ఇది జరుగుతుంది. థ్యాంక్ యూ.